సంగతి వారు మరిచిపోవుదురు. హల్లెలూయా. కాబట్టి ఇంతకుముందు మన జీవితంలో దేవుడు శిక్షించినటువంటివి బాధలు ఒకవేళ ఎన్ని కూడా మనం ఏం చేయాలంటండి, మర్చిపోవాలి. దేవుడు నాకు అట్టచేశాడు, నన్ను శిక్షించాడు, నాకు ఇది అవి మనసులో దేవుని మీద పగబెట్టుకోకూడదు. అర్థమవుతుందండి. హల్లెలూయా. దేవుడి మీద ఏం చేయకూడదు అంటే మనము ద్వేషం పెంచుకోకూడదు, దేవుడి మీద పగబెట్టుకోకూడదు, మర్చిపోవాలి మనం. దేవుడు నన్ను శిక్షించినా ఒకవేళ నిన్ను బాధ పెట్టినా మర్చిపోవాలా. దేవుడు నీకు బల శౌర్యాన్ని దేవుడు దయచేస్తాడు. ప్రిమెట్టాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు మనము మొదటి సమయములు గ్రంథంలోకి మనం వెళ్ళిపోదాం. మొదటి సమయములు గ్రంథము ఈరోజు 11 గంటల దాకా ఉంటుంది. ప్రభు చిత్తమైతే రేపు 11:30 దాకా ఉంటుంది. ముందు ఒక అరగంట పెంచుతాం. 7వ అధ్యాయము దేవుని బిడ్డలారా, లేఖనాల్లో మనము గమనించినప్పుడు 6వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లుచ్చేది యెహోవా సన్నిధి కుమ్మరించిన ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములు అని ఒప్పుకొనిది చాలు. పాపాత్ములు అని ఒప్పుకున్నారు. కాబట్టి మన ఇప్పుడు అంశం ఏంటంటే దేని వెళ్ళరా అయ్యా, ఎందుకు నీళ్ళు వచ్చి ఎందుకు మా జీవితంలో సమస్యలు? ఒకవేళ మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు వాళ్ళ పట్ల చేశాడు. దేవుడు మన పట్ల కూడా చేస్తాడు. గోడలు కట్టిస్తాడు. నివాస స్థలాన్ని నీ నివాస స్థలాన్ని దేవుడు నీకు ఉండిస్తాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇరుకులో నీకు విశాలత కలుగు చేస్తాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. మన ప్రార్థన దేవుడికి సంతోషాన్ని కలుగు చేస్తుంది. మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ప్రాముఖ్యంగా సామెతలు అంటాడు కదా 15వ అధ్యాయంలో ఏమంటాడండి, మన ప్రార్థన దేవుడికి సంతోషం అంట. 8వ వచనం 29 సామెతలు 15:8-29 సామెతలు 15 దేని బిడ్డరా 15:8 చూడండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము. దేని బిడ్డరా 29 భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిపంతుల ప్రార్థన ఆయన అంగీకరించను. కాబట్టి దేవుడు మన ప్రార్థన వింటా ఉన్నాడండి. కాబట్టి మనం బలహీనపడడానికి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏం బలహీనపడాల్సిన అవసరమో లేదు. హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. గోడలు కట్టిస్తాడు. నీ కుటుంబంలో నీ నివాస స్థలాన్ని దేవుడు నిలబెడతాడు. నీ ఇరుకులో నీకు విశాలత కలుగు చేస్తాడు. నీకు ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు. చిన్న ప్రార్థన చేసి దేని బిడ్డరా ముగిస్తాను. ఆ తర్వాత మనము ప్రార్థనలోకి మనము ముందుకెళ్ళిపోదాం. దేని బిడ్డరా బ్రదర్సు సిస్టర్స్, ఈరోజు కొద్దిసేపు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. నీ వాక్యాన్ని మేము విన్నాం నాయన. నీ సన్నిధిలో మా పాపములు నా పాపములు ఒప్పుకొని విడిచిపెడుతున్నాను ప్రభా. ఇదిగో మీరే మాకు ప్రతిఫలం దయచేయమని వీడియోలో మరి చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల్లో ఉన్న ఇరుకులు విశాలత కలుగు చేసి వారి నివాస స్థలాన్ని నిలవబెట్టి వారి గోడలు కట్టించి వారి కుటుంబాలను కట్టి వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించి వారికి ఆరోగ్యం దయచేయమని యేసు ప్రభు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు తండ్రి నా ప్రేమయు పరిశుద్ధాత్మ ఆదరణ దేవుని సహవాసము సదాకాలంతోడే నడిపించును గాక. ఆమేన్.